మున్సిపాలిటీ కార్యాలయంలో హరితహారం దేశానికి ఆదర్శమని రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి పేర్కొన్నారు. మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీ కార్యాలయంలో ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ మరియు హరీష్రావు పిలుపు మేరకు జూలై 1వ తేదీ నుండి సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్ నియోజకవర్గం మెదక్ జిల్లాలో పెద్ద ఎత్తున ప్లాంటేషన్ మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపడుతున్నాం అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 7 సంవత్సరాల కాలంలోనే 218 కోట్ల మొక్కలు నాటి తెలంగాణ రాష్ట్రాన్ని హరిత తెలంగాణ మార్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్దే అన్నారు. తెలంగాణ రాష్ట్రం హరిత విప్లవంగా మారింది అన్నారు. పల్లెలలో మున్సిపాలిటీలలో అర్బన్ పార్కులు ఆక్సిజన్ పార్కులు ఏర్పరిచి వాటికి రక్షణ కల్పిస్తున్నామని అన్నారు. ప్రతి రూపాయి అడవుల సంక్షేమానికి ఖర్చు పెడుతున్నామని అన్నారు. మన జీవన విధానానికి చట్టాన్ని ఏ విధంగానైతే వాడుకుంటున్నామో అదే విధంగా అడవుల సంరక్షణ కోసం పటిష్టమైన ప్రణాళికతో హరిత విప్లవంతో తెలంగాణ రాష్ట్రం ముందుకు సాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రవీందర్ గౌడ్, వైస్ చైర్మన్ శ్రీనివాస్, కౌన్సిలర్ శ్రీశైలం గౌడ్, కుమ్మరి రఘుపతి, భూపాల్ రెడ్డి, వెంకట్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ 7 సంవత్సరాల కాలంలో 218 కోట్ల మొక్కలు నాటి తెలంగాణ రాష్ట్రాన్ని హరిత రాష్ట్రంగా మార్చినటువంటి ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి దక్కుతుంది. ఇవాళ పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, జిహెచ్ఎంసీలో ప్రగతి కోసం అన్ని గ్రామాలను అన్ని పట్టణాలను హరితహారంగా మార్చి ముందుకుపోతున్నటువంటి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. గౌరవ ముఖ్యమంత్రి గారు 1వ తారీఖు నాడు గ్రామీణ ప్రాంతాలలో, పట్టణ ప్రాంతాలలో ప్రభుత్వ భూములు కానీ, రోడ్లకు రెండు సైడ్ల భూములు రెండు వైపుల కానీ, నేషనల్ హైవేస్ మీద, ఆర్ఎన్బి రోడ్ల మీద, పంచాయతీ రోడ్ల మీద, ప్రభుత్వ భూములలో, పాఠశాలలలో, గ్రామాలలో ఉండే రోడ్ల వెంట ప్రతి ఇంటి ముందు, ప్రతి ఇంటి వెనకాల చెట్లు నాటండి. తెలంగాణ రాష్ట్రాన్ని గ్రీన్ రాష్ట్రంగా మార్చుకోవాలి, వాతావరణంలో మార్పులు తీసుకురావాలి. గత 7 సంవత్సరాలుగా చేస్తున్నటువంటి కృషి వల్ల ఇవాళ గత సంవత్సరం, ఈ సంవత్సరం రైతులకు సరిపడే వర్షాలు పడుతున్నాయి. ఇలా గ్రౌండ్ వాటర్ పెరిగింది, దానికి కారణం హరితహారం చేయడం వల్లనే. కాబట్టి ఇవాళ అడవులు దట్టంగా మారబోతున్నాయి, పల్లెలు పచ్చదనంగా మారబోతున్నాయి, రోడ్ల వెంట పూల వర్షం కనిపిస్తుంది, ఏ రోడ్డు వెంట వెళ్ళినా పూలతో స్వాగతం పలుకుతున్నట్టుగా ఉంటుంది. కాబట్టి ఈ రాష్ట్రాన్ని రేపు 1వ తారీఖు నుంచి మళ్ళీ హరితహారం స్టార్ట్ చేసి కోట్లాది మొక్కలు నాటాలి. ఈ సంవత్సరం కూడా 20 కోట్ల మొక్కలు నాటాలనేటువంటి ఆలోచన ముఖ్యమంత్రి గారికి వచ్చి, ఇలా ప్రతి పల్లెలో ఒక నర్సరీ ఉంది, ప్రతి మండల హెడ్ క్వార్టర్లో నర్సరీ ఉంది, ప్రతి మున్సిపాలిటీలో ఒక నర్సరీ ఏర్పాటు చేసుకున్నాం, జిహెచ్ఎంసీ పరిధిలో నర్సరీలు ఏర్పాటు చేసినాం, అటవీ ప్రాంతాలలో నర్సరీలు ఏర్పాటు చేసినాం, ఎఫ్డిసిలో నర్సరీలు ఏర్పాటు చేసినాం, ఎక్కడ చూసినా నర్సరీలు పెట్టుకొని ఇలా కోట్లాది మొక్కలు రెడీ టు ప్లాంటేషన్ అనే విధంగా మొక్కలు రెడీగా ఉన్నాయి. మరి అధికారులంతా కూడా, అధికారులు కానీ, గ్రామాలలో ఉండే సర్పంచులు, ఎంపీడీసీలు, సెక్రటరీలు, విఆర్ఓలు, ఎంఆర్ఓలు, ఎంపీడీఓలు, ఎంపీఓలు, జిల్లా కలెక్టర్ వారికి ప్రతి వ్యక్తి ఇన్వాల్వ్ కావాలి. ముఖ్యమంత్రి గారు 1వ తారీఖు నాడు మొక్క నాటి ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తారు. జిల్లాలో మంత్రి హరీష్ రావు గారు మొక్క నాటి మన సిద్దిపేట జిల్లా ఉమ్మడి జిల్లాలో స్టార్ట్ చేస్తారు. కాబట్టి శివకాయత్రి ఎంటర్ప్రైజెస్ డిస్ట్రిబ్యూటర్స్ ఫర్ సబ్మెర్సిబుల్ పంప్స్ మీ గృహ వ్యవసాయ పారిశ్రామిక నీటి అవసరాలకు స్పైరన్ మరియు కోర్సా సబ్మెర్సిబుల్ పంప్స్ మరియు డిస్ట్రిబ్యూటర్స్ ఫర్ వాటర్ సాఫ్ట్నర్స్ హిమజల్ ఆర్వో ప్లస్ ఆల్కలైన్ వాటర్ ప్యూరిఫైర్స్. శివకాయత్రి ఎంటర్ప్రైజెస్